హాయ్ ఫ్రెండ్స్, మేఘమాల కథా సిరీస్లో ఇది 10వ భాగం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దామన్నమాట. ఆర్య, రేపే రాకిని కోర్టులో సబ్మిట్ చేయాలి. తన్ని నిర్దోషిగా నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యం లేదు. ఎలారా అంటుంది శ్రావణి. కంగారు పడకు శ్రావణి, రేపు కోర్టులో ప్రూఫ్స్ సబ్మిట్ చేయడానికి వాయిదా తీసుకో. ఈలోపు ఆ ప్రూఫ్స్ ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అంటాడు. కానీ ఎలా ఆర్య, నేను చూసుకుంటానని చెప్పాను కదా. నేను చెప్పిన పాయింట్స్తో ఈజీగా కేసు వాయిదా దొరుకుతుంది. ఓకేరా. సరే మేఘ, జాగ్రత్త. నేను రేపు సాయంత్రం ఊరికి వెళ్తున్నాను. ఎందుకు? ఓ, నీ పుట్టినరోజు కదా, మర్చిపోయాను. ఓకే ఆర్య, ఎంజాయ్ అని అంటుంది మేఘ. నవ్వుతూ ఇద్దరు కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చారు. ఆర్య కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ఆర్య, ఒక నిమిషం. ఏంటి రాక ఈ హత్య చేయలేదని నువ్వు నమ్ముతున్నావా? మేఘ నమ్ముతుంది. నేను తన నమ్మకాన్ని నమ్ముతున్నాను అంటాడు ఆర్య. అంటే మేఘ కోసం? శ్రావణి, నీకు మేఘ గురించి బాగా తెలుసు కదా. తప్పు చేసిన కన్న తండ్రిని జైలుకి పంపించింది. అలాంటిది భర్త విషయంలో తప్పుని దాచిపెడుతుందని నువ్వు అనుకుంటున్నావా? నాకు నమ్మకం ఉంది, మేఘ అలాంటి తప్పు ఎప్పటికీ చేయదు. రాకి తప్పు చేయలేదని తను నమ్ముతుంది అంటే ఖచ్చితంగా అది నిజమే అయి ఉంటుంది అంటాడు ఆర్య. ఓకేరా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ కేసు మీ ముగ్గురి జీవితాలని ఇలా ముడిపెట్టిందంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అని చెప్తుంది శ్రావణి. థ్యాంక్ యూ. నవ్వుతూ కారు స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్నమాట. మరుసటి రోజు రాకీని కోర్టులో సబ్మిట్ చేశారు. ఆర్య చెప్పిన పాయింట్స్ని జడ్జి ముందు వివరించి ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి వాయిదా అడిగింది. జడ్జి గారు అన్నీ పరిశీలించి వాయిదాకి అనుమతి ఇవ్వడంతో మేఘ నవ్వుతూ బయటకు వచ్చి శ్రావణి దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్స్ శ్రావణి అంటుంది. నాకెందుకు థ్యాంక్స్, ఆర్యకు చెప్పు అంటుంది. మేఘ పక్కకు తిరిగి ఆర్యను చూసింది. ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడింది. ఆర్య ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు. థ్యాంక్ యూ ఆర్య, ఇట్స్ ఓకే మేఘ. చట్టాన్ని కాపాడమే కాదు, న్యాయాన్ని నిలబెట్టడం కూడా నా బాధ్యతే అంటాడనమాట. మీరు అందరూ ఉండరు కదా అంటుంది. నవ్వుతూ పక్కకి చూసేసరికి పోలీసులు రాకిని బయటకు తీసుకొస్తూ కనిపించారు. మేఘ, నీ ప్రెగ్నెన్సీ విషయం రాకికి చెప్పలేదు కదూ? లేదు. అయితే ఇప్పుడు చెప్పు, ఇదే సరైన సమయం అని అంటాడా ఆర్య. లేదు ఆర్య, రేపు చెప్తాను. రేపు ఏమైనా విశేషమా అని అంటాడు. ఇంతలో రాకీ అక్కడికి రావడంతో మేఘ రాకీ వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళింది. రాకీ ఏడుస్తూ తన్ని హత్తుకున్నాడు. మేఘ కూడా తను హత్తుకొని ఓదారుస్తూ ఉంది. ఆర్య ఇద్దరిని అలా చూస్తూ ఉండిపోయాడు. భయపడకండి, త్వరలోనే మీరు నిర్దోషిగా బయటకు వస్తారు. థ్యాంక్స్ మేఘ, నువ్వు లేకపోయి ఉంటే చేయిన తప్పుకి శిక్ష అనుభవించేవాడిని. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేను నీ భార్యని, అది నా బాధ్యత అంటుంది మేఘ. నవ్వుతూ రాకీ నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఆర్య మనసులో ముళ్ళు గుచ్చుకున్న ఫీలింగ్ అన్నమాట. తన మొహంలో ఫీలింగ్స్ కనబడకుండా స్పెట్స్ పెట్టుకొని పక్క తిరిగి నిలబడ్డాడు. శ్రావణి తనను గమనించి నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి నిలబడింది. ఏంట్రా ఫీల్ అవుతున్నావా? చాచా, అదేం లేదు. అబద్ధం చెప్పకురా, నీ ఫేస్లో క్లియర్గా తెలుస్తుంది, అందుకే స్పెట్స్ పెట్టావు. శ్రావణి, నోరు మూస్తావా? ఓకే ఓకే. ప్రేమించిన అమ్మాయిని ఇలా తన భర్తతో చూడడం కొంచెం కష్టమే, ఏం చేస్తాం, గుండె రాయి చేసుకో అంటుంది శ్రావణి. నీ వెధవ సలహాలు నాకేం అవసరం లేదు, తప్పుకో అని శ్రావణ్ని పక్కకి తోసి కారు దగ్గరికి వస్తాడు. వచ్చి కారులో కూర్చుంటాడు. కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రావణి నవ్వుకుంటూ మేఘ దగ్గరకు వచ్చింది. అప్పటికే పోలీసులు రాకిని తీసుకెళ్ళిపోయారు. మేఘ ఆ వ్యాన్ వైపే చూస్తూ ఉంది. మేఘ వెళ్దామా అంటుంది శ్రావణి. సరే, ఆర్య గదిలోకి వచ్చి చూసిందనమాట. రాజేశ్వరి నిద్రపోతూ కనిపించాడు. దగ్గరికి వచ్చి బెడ్ మీద కూర్చొని ఆర్య తల నిమురుతూ ఉంది. తల్లి స్పర్శతో కళ్ళు తెరిచి చూశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్స్ అమ్మా. సరే, లేచి స్నానం చేసిరా. మీ నాన్నగారు తాతయ్య గారు నీతో ముఖోమం చేయించాలనుకుంటున్నారు. సరే అమ్మా. ఆర్య నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చింది. శివాని నవ్వుతూ దగ్గరికి వచ్చి రాజేశ్వరిని హత్తుకుంది. హాయ్ అత్తయ్య. శివాని, ఎంత ఎదిగిపోయావే, ఇన్నాళ్ళేంది నేను చూసి? నువ్వు బాగానే గుర్తుపట్టావు, కానీ నీ కొడుకు అస్సలు నన్ను గుర్తుపట్టనే లేదు తెలుసా అని అంటుంది శివాని. వారి గురించి తెలిసిందే కదా, సరే వెళ్ళి రెడీ అవ్వు. నేను రెడీ అయ్యే వచ్చానంటుంది. ఏంటి ఈ డ్రెస్తోనే గుడికి వస్తావా? ఏం బాగాలేదు అత్తయ్య, నా కొడుకు వెంట పడితే సరిపోదు, వాడికి నచ్చేలా తయారవ్వాలి కూడా అని అంటుంది రాజేశ్వరి. అయితే నువ్వే తయారు చేయి అత్త అని అంటుంది శివాని. సరేరా, ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ? అమ్మ రాలేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అవునా, మరి మీ నాన్న? మేము వచ్చేసరికి మామయ్య తాతయ్య గుడికి వెళుతూ కనిపించారు. డాడీ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయారు. ముందు నన్ను తయారు చేయి అత్తయ్య అంటుంది శివాని. అబ్బో, పుట్టినరోజు నా కొడుకుది, అయితే నీకెందుకే తొందర అని అంటుంది. నీ కొడుకుని పెళ్లి చేసుకొని నిన్ను మామయ్యని త్వరగా ముసలి వాళ్ళని చేసేద్దామని అంటుంది. అర్థం కాలేదా?
నీకు మనవన్నీ ఇచ్చేస్తే ముసలి వాళ్ళు అయిపోతారు కదా అని అంటుంది శివాని. నీకు అల్లరి బాగా ఎక్కువైంది, త్వరగా నీ ముక్కుకి తాడు వేస్తే కానీ కుదరదు అని అంటూ చెవి పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళింది రాజేశ్వరి. శివాని రెడీ చేసి అద్దం ముందు నిలబెట్టింది. చూడు ఓనిలో కొందనపు బొమ్మల ఎంత అందంగా ఉన్నావో అంటుంది రాజేశ్వరి. వాట్ ఈజ్ కొందన, ఏంటి అత్తయ్య అని అడుగుతుంది. నీ తలకాయ, నీకు ఆ పదం పలకడమే రావడం లేదు, ఇక నా కొడుకు మనుషుని ఏం గెలుచుకోగలవు అంటుంది రాజేశ్వరి. అత్తయ్య ప్లీజ్, సరే నువ్వు బయట కూర్చో, నేను పూజకు తీసుకు వెళ్లాల్సినటువంటి సామాను సిద్ధం చేస్తాను. ఓకే అత్తయ్య. శివాని బయటకు వచ్చి చుట్టూ చూసింది. పని వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ఆర్య గది దగ్గరికి వచ్చి నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి చుట్టూ చూసింది. వాష్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ విని కంగారుగా కబోర్డు వెనకాల ఉన్న కట్టెన్ చాటం తాకుంది. ఆర్య బయటకు వచ్చి అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటూ ఉన్నాడు. కట్టెన్ కొద్దిగా పక్కకు తీసి ఆర్యని గమనిస్తుంది. అబ్బా ఏమున్నావురా మగడా, కానీ ఏం లాభం, నా వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడవు అని శివన్ అనుకుంటూ ఉంది. ఆర్య వెనక్కి తిరిగేసరికి కట్టెన్ మూసేసింది. బెడ్ మీద రాజేశ్వరి పెట్టిన డ్రెస్ కనిపించింది. నవ్వుతూ డ్రెస్ తీసుకొని వేసుకుంటూ ఏదో డౌట్ వచ్చి గది మొత్తం ఒకసారి పరిశీలిస్తాడు. డ్రెస్ పక్కన పెట్టి కట్టెన్ దగ్గరికి వచ్చేంతలో ఫోన్ రింగ్ అయింది. వెనక్కి వచ్చి బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేశాడు. శివాని రిలాక్స్గా ఊపిరి తీసుకుందనమాట. హ్యాపీ బర్త్డే ఆర్య అని అంటుంది శ్రావణి. థ్యాంక్స్ శ్రావణి, ఇంట్లో బాగా సందడిగా ఉన్నట్టుంది. ప్రతి సంవత్సరం ఉండేదే కదా, ఓకే ఎంజాయ్. శ్రావణి మేఘ అని అడుగుతాడు ఆర్య. మేఘ జైలుకి వెళ్ళింది రాఖీని కలవడానికి. ఓ ఇవాళ రాఖీకి తన ప్రెగ్నెన్సీ విషయం చెప్తానంది, అందుకే వెళ్ళుంటుంది. అది మాత్రమే కాదు, రాఖీ పుట్టినరోజు కూడా ఇవ్వాలి, విచ్చేసి గుడ్ న్యూస్ చెప్పి వస్తానని చెప్పింది. వాట్, రాఖీ బర్త్డే కూడా ఇవ్వాలేనా? అవును. ఆర్య రెడీ అయ్యావా? 5 మినిట్స్ అమ్మా. శ్రావణి పూజకు టైం అవుతుంది, నేను తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేస్తాను. ఓకే. ఫోన్ కట్ చేసి అడావిడిగా డ్రెస్ వేసుకున్నాడు. శివాని కట్టెన్ వెనుక ఉండి ఆర్యను చూస్తూ ఏదో మేఘంలో ఉండిపోయిందనమాట. కబోర్డ్ ఓపెన్ చేసి వాళ్ళ వంశపారపర్యంగా వస్తున్న గొలుసును తీసి మెడలో వేసుకున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళబోతూ 2 అడుగులు వేసి ఆగిపోయాడు. మళ్ళీ వెనక్కి తిరిగి కట్టెన వెనుక ఉన్న శివాని చేయి పట్టుకుని బయటికి లాగాడు. ఆర్య లాగిన ఫోర్స్కి శివాని వేసుకున్న ఓని తన చేతిలో ఉండిపోయింది. తను గిరిగిరా తిరుగుతూ బెడ్ మీద పడిపోయింది. శివాని బెడ్ మీద కూర్చొని పోజిస్తూ ఆర్యను చూసి నవ్వింది. నువ్వేంటి నా రూమ్లో అని అంటాడు. ఊరికే బావా, నీకు విషయం చెబుదామని నేను బయటకు వచ్చాక కూడా చెప్పొచ్చు కదా, ముందు ఓని వేసుకో చూడలేక చస్తున్నామంటాడు. చేతిలో ఉన్న ఓనిని శివాని మీదకి విసిరి వెనక్కి తిరిగి నిలబడ్డాడు. పర్లేదు బాబా, నువ్వే కదా, చూసుకో, ఎప్పటికైనా ఈ అందం మీకు సొంతం కదా అని అంటుంది. ఎక్కువ ఆశపడకు, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అనవసరంగా హోప్స్ పెంచుకోకు, అర్థమైందా? అలా అంటే వదిలేస్తానా? ఆర్య ముందుకు వచ్చి నిలబడింది. ఏ ముందు ఓని వేసుకొని ఏడు, మన ఇద్దరు నీళ్ళ ఎవరైనా చూశారంటే ఇక అంతే సంగతులు. ఏమవుతుంది? మన పెళ్ళి అవుతుంది. నిజమా? అయితే అస్సలు వేసుకోను, నాకు నీతో పెళ్ళే కావాలంటుంది శివాని. నిన్ను ఆర్య, ఆర్య ఎంతసేపురా అని అంటుంది వాళ్ళమ్మ. అదిగో అత్తమ్మ కూడా వస్తుంది, నువ్వు పెళ్ళికి ప్రిపేర్ అయిపో బావా అంటుంది శివాని. బావాని పిలిచావంటే చంపేస్తాను, ముందు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు. నో వే అంటుంది. ఓని మెడ చుట్టూ చుట్టుకొని నడు మీద చేతులు ఆనించి నిలబడింది. ఆర్య కోపంగా చూస్తూ తన చేయి పట్టుకొని డోర్ దగ్గరికి వచ్చేసరికి రాజేశ్వరి డోర్ కొడుతూ పిలుస్తుంది. శివాని మాట్లాడబోతుంటే చేత్తో నోరు మూసేశాడు. ఆర్య అని పిలుస్తుంది. అమ్మ వస్తున్నా, నువ్వెళ్ళు. సరే త్వరగా రారా, టైం అవుతుంది. అలాగే నువ్వెళ్ళు అమ్మ, వచ్చేస్తాను. సరే. శివాని ఎటు వెళ్ళిపోయింది? రాజేశ్వరి అక్కడ నుండి వెళ్ళిపోయిందనమాట. ఆర్య రిలాక్స్గా ఊపిరి తీసుకొని శివాని నోటి మీద చేయి తీసేశాడు. నీకు దండం పెడతాను, వెళ్ళవే బాబు అని అంటాడు ఆర్య. సరే, ఈ ఓని నీ చేత్తో కట్టు వెళ్ళిపోతాను. ఏంటి, నేను నీకు చీర కట్టాలా? నో అని అంటాడు ఆర్య. అయితే సరే, మీ అమ్మని పిలుస్తాను. అత్త అని పిలవబోతుంది. ఏయ్, అమ్మని ఎందుకు పిలుస్తున్నావు? ఓని లాగింది నువ్వేం చెబుదామని. నిన్ను ఇరిటేట్ అవ్వకు బాబా, నీ చేత్తో నాకు ఓని కట్టు, లేదంటే ఇంట్లో అందరినీ పిలిచి గొడవ చేస్తానంటుంది. చంపుతున్నావు కదే ఇటువు. శివాని మెడలో ఉన్న ఓని తీసి తన నడుంకి చుట్టి కుచ్చులు పెడుతున్నాడు. శివాని నవ్వుతూ తన్నే చూస్తూ నిలబడింది. ఓని కట్టడమైన తర్వాత శివాని వైపు చూశాడు. తదేకంగా తన్నే చూస్తూ కనిపించడంతో తల మీద కొట్టాడనమాట. అబ్బా ఏంటి బావా, బావాని పిలవద్దన్నానా? సరే పెళ్లి చేసుకో, ఏమండి అని పిలుస్తా అంటుంది శివాని. కర్మ అంటూ తల కొట్టుకుంటూ డోర్ తీసి బయటికి వెళ్ళిపోయాడు. శివాని నవ్వుకుంటూ తన వెనకే బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇక్కడే ఉన్న అత్త, బావని పిలుద్దామని వెళ్ళాను. సరే రండి, టైం అవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళి ఆగిపోయింది రాజేశ్వరి. ఏమైందమ్మా? అది శివాని, నువ్వు ఇది తీసుకెళ్లి కారులో కూర్చో, మేము ఇప్పుడే వస్తాం. సరే అత్త.
ఆవిడ చేతిలో పళ్ళెం తీసుకొని బయటికి వెళ్ళిపోయింది శివాని. రాజేశ్వరి ఆరే చేయి పట్టుకొని ఒక గదిలోకి తీసుకొచ్చింది. ఏంటమ్మా, మీ బాబాయ్ ఆశీర్వాదం తీసుకో. సరే, ఎదురుగా ఉన్న ఫోటోకి నమస్కరించి కళ్ళు మూసుకున్నాడు. రాజేశ్వరి తననే చూస్తూ ఉండిపోయింది. వీడిని చూస్తుంటే నిన్ను చూసినట్టే ఉంది రానా, ఈ వంశానికి మిగిలిన ఒకే ఒక వారసుడు వీడు, కనీసం వీడినైనా కాపాడుకోవాలి అనుకుంటూ ఉంది వాళ్ళ అమ్మ రాజేశ్వరి. అమ్మ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వెళ్దామా? నేను ఒక విషయం అడగాలి. నా ప్రతి పుట్టినరోజుకి ఎందుకు మొదటిగా బాబాయికి ఆశీర్వాదం తీసుకోమంటావు? తల్లిదండ్రులుగా నువ్వు నాన్నే కదా, నన్ను మొదటిగా ఆశీర్వదించాలి అంటాడు ఆర్య. మీ బాబాయ్ మనసు చాలా మంచిదిరా, ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరగాలని ఆలోచించేవాడు, అందుకే మీ బాబాయ్ ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని. ఓ సరే, వెళ్దామా? సరే. జైల్లో రాఖీని కలవడానికి వచ్చింది మేఘ. రాఖీ రాగానే నుదుటి మీద కుమ పెట్టి నవ్వుతూ రాఖీ వైపు చూసింది. పుట్టినరోజు శుభాకాంక్షలండి అని చెప్తుంది మేఘ. థ్యాంక్స్ మేఘ, నేను ఈ కేసు నుండి బయటపడతాను, ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది మేఘ అంటాడు. తప్పకుండా జరుగుతుంది, మీరు ధైర్యంగా ఉండండి. సరే మేఘ. విషయం ఎలా చెప్పాలో అర్థం కాక తటపటాయిస్తూ ఉంది మేఘ. రాఖీ తనని గమనించాడు. మేఘ, నాకేమైనా చెప్పాలా? అవును, మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటి, ఎక్కడుంది? తన చేతులు ఏమీ కనిపించకపోవడంతో అటు ఇటు చూస్తూ అడిగాడు. మేఘ నవ్వుతూ రాఖీ చేయి పట్టుకొని తన కడుపు మీద పెడుతుంది. తనకేమీ అర్థం కాక మేఘని చూస్తూ ఉండిపోయాడు. మీరు తండ్రి కాబోతున్నారు. మేఘ, నువ్వు చెప్పే నిజమేనా? నిజమండి. వావ్, ఎంత పెద్ద గుడ్ని చెప్పావు. నాకైతే మై గాడ్, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మేఘ. ఇప్పుడు నేను బయట ఉండుంటే ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు మేఘ? చెప్పలేని పరిస్థితులు వచ్చాయండి. అవును, మన మధ్య ఈ దూరం ఇంకెన్నాళ్ళో నాకు అర్థం కావటం లేదు. బాధపడకండి, ఇవాళ మీ పుట్టినరోజు సంతోషంగా ఉండని అంటుంది. నువ్వు నాకు ఇంత పెద్ద సంతోషాన్ని ఇచ్చావు మేఘ. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. బామ్మ ఉండుంటే ఎంత సంతోషపడేదో అని అంటాడు. అవునండి, పర్లేదు, పైనుండే మన బిడ్డను ఆశీర్వదిస్తుందిలే. మన ఇద్దరిని ఒకటి చేయడానికి బామ్మ ఎన్ని ప్రయత్నాలు చేసింది. మనం సంతోషంగా ఉండే టైంకి ఆవిడ్ని మనకు దూరం చేసేసాడు ఆ దేవుడు. అమ్మ, టైం అయింది, ఒక్క నిమిషం. బాబాయ్, జాగ్రత్తగా ఉండండి. రాఖీ, వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త మేఘ, ఈ సమయంలో నీ దగ్గర ఉండాలి. కానీ ఆ అవకాశం లేదు, నేను జాగ్రత్తగా ఉంటాను, కంగారు పడకండి. ఒక్క నిమిషం మేఘ. ఏంటండి? నవ్వుతూ మేఘ కడుపు మీద చేతితో నిమురుతాడనమాట. సారీరా, మీ నాన్న నీ దగ్గర ఉండలేని పరిస్థితి, త్వరలోనే బయటకు వస్తాను. అప్పుడు ఒక క్షణం కూడా నేను వదిలిపెట్టి ఉండను. అప్పటి వరకు మీ అమ్మని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా అని అంటాడు రాఖీ. మేఘ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సెంట్రి బయటికి వెళ్ళమని చెప్పడంతో రాఖీ వైపు బాధగా చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కథనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.